తమ కులవృత్తిని ఢిల్లీ నుండి వచ్చిన వర్కర్లు తమ పొట్టకొట్టారని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆంజీబాబు మాట్లాడుతూ ఇది తమ కులవృత్తిని ఇటీవల కాలంలో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుండి వచ్చిన వర్కర్ల రాకతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కులవృత్తిని తామే చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. అనే కార్యక్రమాన్ని మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. వేరే కులం వాళ్ళు కూడా మంగళ షాపులు పెడుతున్నారు. వాళ్ళకి ఏమవసరం? మేము పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుని మేము సంపాదించేది కాదు. ఇది మా కుల వృత్తి. ఏదో ఈ పని చేసుకుని మేము బతకడానికి తెస్తే మాకు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆశలు కోరికలు లేవు. ఫస్ట్ నుంచి కూడా కుల వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం. ఈరోజు మా కుల వృత్తిని వాళ్ళందరూ తన్నుకొని పోతున్నారు. వేరే కులం వాళ్ళకి మా షాపులు పెట్టాల్సిన అవసరం ఏముంది? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి మేము ఒక అర్జీ ఇస్తాము. వెంటనే జీవో జారీ చేయాలి. నాయ బ్రాహ్మణ కులవృత్తులు చేసుకునేవాళ్ళు నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాళ్ళే షాపులు పెట్టుకోవాలి. వేరే కులం వాళ్ళు షాపులు పెట్టుకోవడానికి లేకుండా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.